పార్టీ ఎఫ్ఐఆర్ రైట్ అంటే లక్ష్మణ్ గారు అంటే ఈ ఎఫ్ఐఆర్ చిన్న ఎఫ్ఐఆర్ కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ అదేవిధంగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్ ఒకరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఒకరు సిఐడి చీఫ్గా అదేవిధంగా ఒకరు సిఐడిలో పనిచేసినటువంటి ఆఫీసర్స్ అంటే ఏంటి అంటే చాలా చర్చ జరుగుతూ ఉంది అసలు ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించి అసలు ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా ముందుకు వెళుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలుస్తారా ఎంక్వైరీ చేస్తారా సునీల్ కుమార్ని అదేవిధంగా పాలన ఎంక్వైరీ చేస్తారా సీతారామయ్యని పిలుస్తారా వీళ్ళ మీద యాక్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి ఒక చర్చ ఉంది ఏంటి ఏం జరగవచ్చు అంటారు దీని గురించి ఏంటంటే ఈ చెప్పబడినటువంటి ముద్దాయిలుగా ఎవరైతే ఉన్నారో వారి యొక్క డ్యూటీని డిశ్చార్జ్ చేసే సందర్భంలో ఈ క్రైమ్ చేయలా ఓకే వాళ్ళకు ఒక డ్యూటీ చేయకూడని డ్యూటీని చేసేసి చేయకూడటువంటి పనులు చేశారు గనక ఎస్ఐ స్థానంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అధికారం ఉంది వాళ్ళని విచారించేటటువంటి అధికారం ఉంది కాబట్టి అక్కడ హోదా కూడా పనిచేయదు దే ఆర్ ది అక్యూజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఎక్కడ కూడా ఒక స్వార్థంతో ఒక కక్షపూరితో చేశారు కనుక దానికి సంబంధించి అఫెన్స్ 307 ఉందండి 307 అనే దానికి వాళ్ళు ప్రొటెక్షన్ చేయదు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ అయినా ఆఫీసర్స్ అయినా సరే 307 ఐపీసీ స్పష్టంగా ఉంది అలాగే 465 పోర్జరీ ఉంది వీటికి వాళ్ళకి ప్రొటెక్షన్ వర్తించదని సుప్రీంకోర్టు కానీ పౌజన్ ఆఫ్ లా కూడా స్పష్టంగా చెబుతుంది కనుక వాళ్ళు సామాన్యమైనటువంటి ముద్దాయిలు ఎవరైతే క్రైమ్ చేసినటువంటి ఎవరైతే ఉంటారో ఏ వాదా లేకుండా కూడా అదే కేటగిరీ కింద వస్తారు కనుక వాళ్ళని ఇమీడియట్ గా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మొన్న ఆఫీసులను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అన్ని స్థాయిలో కూడా ఉన్నది ఓకే అంటే లక్ష్మణ్ గారు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు సరే సిఐడి కాబట్టి సిఐడికి సంబంధించినటువంటి సునీల్ కుమార్ మీద లేదా విజయ్ పాల్ మీద పెట్టారు అట్లాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు కాబట్టి సీతారామయ్యకి ఎటువంటి సంబంధం ఏర్పడుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి వీడియోలు తీసి చూపించారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అని చెప్తున్నారు అది త్రిబులార్ గారి అభిప్రాయం సరే ఆ రోజు జరిగినటువంటి అంశంలో ఆయన చెప్పినటువంటి అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా ఎక్కడా ఈ కేసుతో సంబంధం లేదు అనేటువంటి అభిప్రాయం వస్తుంది కదా ఏమంటారు దాన్ని ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వల్లే మేము సుమోటో మీదుగా కేసు రిజిస్టర్ చేస్తామని కంప్లైంట్ లోనే పేర్కొన్నారండి. ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వల్లే రఘురామకృష్ణరాజు గారు మేము సుమోటో మీద కేసు తీసుకుంటున్నాం అనే సందర్భం అక్కడి నుంచి బిగినైంది. ఓకే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కస్టడీలో ఉన్నప్పుడు లైవ్ లో మొత్తం కూడా ఫోన్ లో చూసి ఈ రోజు చెప్పిన అంశం కాదు ఇది. ఆ రోజు అయితే కోర్టు ముందు కూడా చెప్పినటువంటి అంశం ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు కొత్తగా చెప్పిన అంశం కాదు. అధికారం కోల్పోయినటువంటి ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడదామనే అంశం కాదు ఇది. ఆ రోజు నుంచి చెప్తున్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన అంశంలో ఎక్కడ కూడా చిన్న తేడా రాలేదు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎక్కడ కూడా తేడా లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని విమర్శించడం వల్లే సిఐడి వాళ్ళు పెట్టారు. సిఐడి వాళ్ళకి వ్యక్తిగతంగా ఏముంటది కేవలం ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రాబల్యం పొందడానికి ముఖ్యమంత్రి గారిని చూపించడానికి లైవ్ లో దానికి సంబంధించి హింస ఏదైతే చేస్తారో దాన్ని చూపించే వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి ఇది ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి ఒక కేసు ఇది దాని యొక్క సంఘటన. కాబట్టి ముఖ్యమంత్రి గారి లేనిది ఇక్కడ కేసే లేదు. ముఖ్యమంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ తోనే జరిగిందని చెప్పా, ముఖ్యమంత్రి గారి రిసెర్చ్ తోనే జరిగింది అని చెప్పా, ముఖ్యమంత్రి గారి రోల్ అనేది స్పష్టంగా కూడా కేసులో కూడా చూడటం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ఎవరు దాంట్లో డైరెక్ట్ లైవ్ రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణ గారు స్టేట్మెంట్ ప్రివైల్ అయింది. ఆ రోజు ఫోన్ ఎవరిదిందా ఏదైందా ఎవరి నుంచి వచ్చారా ఎక్కడ కారణం నుంచి వచ్చినాయా ఎక్కడ అన్ని కూడా స్పష్టంగా మీ విట్నెస్ లో మొత్తం తెలిద్ది. ఇదే ఆఫీసులో రేపు పొద్దున కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వకూడదని ఏం లేదు కదా. ఇప్పుడు న్యాయబద్ధమైనటువంటి ఈ సునీల్ కుమారే కన్ఫెషన్ స్టేట్ అంటే ఆయనే సరెండర్ అయ్యి నేను అయ్యా మేము తప్పు చేసాం రిలాక్స్ చేసి ముఖ్యమంత్రి గారితో చేస్తే చేసామని చెప్పేసి ఆ రోజు చెప్పేటువంటి అంశాలు చెప్పకూడదని ఏం లేదు. అంటే లక్ష్మణ్ గారు అలా చెబితే ఏంటి పరిస్థితి? అది విజయపాల్ కావచ్చు సునీల్ కుమార్ కావచ్చు చెప్తే కొట్టాము కొట్టి వీడియో తీపిచ్చాము చూపించాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తప్పక పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి లక్ష్మణ్ గారు? ఉంది ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయాల్సిందే. ఆయన ఆయన ఎవరు దాన్ని ఎవరైతే ఇంతమందిని ఇబ్బంది పెట్టాడు ఈ ఒక్క కేసుతో కాదు
ఎట్లాంటి ఇబ్బంది పెట్టిన కేసులు సిఐడిలో ఎన్ని కేసుల్లో కూడా మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఈ ఒక్క అంశం కాకుండా మిగతా అంశాలన్నీ కూడా స్టోరీ అన్ని కూడా మొత్తం కూడా వస్తాయి బయటికి. ఆ టైంలో ముఖ్యమంత్రి గారు శాశ్వతంగా రాజ్యాంశం ఎంత చేశారో, ఏదైతే ఆయనకుంట హోదాను ఏ విధంగా ఉపయోగించారో అనే అంశాలన్నీ రఘురామకృష్ణరాజుతో పాటు మన విజయ్ కేసు గారు, మన అయినపాతి గారు అబ్బాయి కేసు కానీ, అట్లాగే బండారు సత్యనారాయణ కేసు కానీ, ఇట్లా ఎన్నో అంశాలు ఎన్నో కేసులు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే చేసామయ్యా మాదేం లేదని చెప్పారనుకో, రిలైజ్ అయ్యి వెరీ గుడ్, చట్టం దాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ముఖ్యమంత్రి గారి మీద ప్రాసిక్యూట్ చేయొచ్చు, వీళ్ళు విడిచిపెట్టొచ్చు. కాబట్టి అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఎవరైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారో, ఎవరైతే తమ తప్పును ఒప్పుకొని జరిగినటువంటి పొరపాటును గ్రహించి చెప్పారో, వాళ్ళ మీద ఎటువంటి పనిష్మెంట్ ఉంది, వాళ్ళది ఏ రకంగా చూస్తారు? అది కోర్టు యొక్క విచక్షణ అధికారం ఉందండి. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ న్యాయబద్ధంగా స్పష్టంగా అక్కడ చెప్పినప్పుడు కోర్టు వాళ్ళని ఈయన రిలైజ్ అయ్యాడని చెప్పేసి కొంతవరకు శిక్ష నుంచి ఎగ్జంప్షన్ చేసే పరిస్థితి, కేసును స్ట్రెంగ్తన్ చేసి అక్కడ కేసును దృష్టిలో పెట్టుకుంటారు, వ్యక్తులను దృష్టిలో పెట్టుకోరు కాదు, ఒక క్రైమ్ దృష్టిలో పెట్టుకుంటారు. ఆ క్రైమ్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చట్టాన్ని దృష్టిలో పెట్టినప్పుడు ఆ చట్టానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసిన ప్రధాన ముద్దా ముఖ్యమంత్రి గారే కనుక ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందా కనుక ఆయనే విడిచిపెట్టరు. మిగతా వాళ్ళు ఒకటి ఎవరన్నా మీరు చూసారు దస్తగిరి కేసు ఏదైతే ఉందో అట్లాంటి పరిస్థితి కూడా ఇక్కడ రావచ్చు. అవినాష్ రెడ్డి గారి కేసుకు సంబంధించి దస్తగిరి గారు ఎట్లయిందో ఆ పరిస్థితి కూడా ఇక్కడ రావచ్చు.